8వ కొండ లక్ష్మణ్ బాబుజీ జయంతి కార్యక్రమం జరుపుకుంటూ దానికి ముఖ్య అతిథులైనటువంటి మా స్థానిక సభ్యులు సంజయన గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గౌరీ శ్రీవాసన గారు, అలాగే వేదిక ఉన్నటువంటి కౌన్సిలర్స్, మాజీ అధ్యక్షులు, కులపెద్దలు అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి తెలంగాణ సాధనలో ప్రత్యేక పాత్రను పోషించి మరి స్వాతంత్ర సమరయోధులుగా కూడా ఎంతో ఆసక్తితో ముందుకు వచ్చి మంచి ప్రజాదరణటువంటి నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, వారి తొలిదశ నాయకులు కాకుండా మరి దశలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా పక్షశాల అత్యున్నత కొరకు వారు చేసిన సేవలు గణనీయమైనవి. మరి అలాంటి కార్యక్రమాలు జరిగినటువంటి ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు జయంతి కార్యక్రమాన్ని ఈ రోజు మనమంతా మన కుల సంఘం సభ్యులు మిగతా నాయకుల సమక్షంలో జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయంగా భావిస్తూ మరి ఉపశాల అభివృద్ధి కొరకు నేను అహర్నిశలు పాల్పడినటువంటి వ్యక్తి, పదవిని సైతం త్యాగం చేసి తన సేవలను ముందుకొందినటువంటి వ్యక్తిగా తన ఈ రోజు ఘనమైన నివాళులు అర్పించడానికి మనము ఈ వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క అభ్యర్థులు కూడా మన జగిత్యాల పడిన స్థానిక సంస్థ కూడా మా పద్మశాల అభివృద్ధి కొరకు ఒక దాదాపు 3-4 ఎకరాల స్థలాన్ని కూడా పద్మశాలి హాస్టల్ కొరకు వేదికగా మాకు ఈ రోజున మాకు ప్రకటించాలని వారికి ఖచ్చితంగా వేడుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పద్మశాలి కుల బాంధాలకు, వివిధ రాజకీయ నాయకులకు అందరికీ పేరు పేరు దాచేస్తూ కుండాలక్ష్మణ్ బాబుజీ ఘనమైన నివాళులర్పిస్తున్నాం. కుండాలక్ష్మణ్ బాబుజీ ఆశయాలను, కుండాలక్ష్మణ్ బాబుజీ ఆశయాలను, కుండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యమంలో 67-68వ స్వాతంత్ర సమయోధులుగా ఉండి చాలా సార్లు జైలుకి వెళ్ళడం జరిగింది. వారి చరిత్ర చాలా గొప్పది. అట్లాగే రెండోసారి మలివిడతలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఎంతో పోరాటం చేసి ఒకనాడు మంత్రివర్గంలో ఉండి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మంత్రివర్గం ఉండి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం తెలిసిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం తెలిసిన తర్వాత తన మంత్రి పదవి రాజీనామా చేసిన గొప్పటి విలువ గల వ్యక్తి మన మన పద్మశాలి కుల బాంధవుడు కావడం మనకెంతో గర్వకారణం. ఈరోజు మన జగిత్యాల నియోజకవర్గం తీసుకున్నా కూడా 36,000 పద్మశాలి ఓటర్స్ ఉన్నారు. నాట్ జనాభా, ఓటర్స్ 36,000 మంది. అత్యధిక ఓటర్ సంఖ్య కలిగిన నియోజకవర్గం పద్మశాలి వర్గమే. అట్లా భారతదేశంలో కూడా పద్మశాలి వర్గం అన్ని రాష్ట్రాలలో ఉన్నది. మేజర్ అంటే అత్యధిక జనాభా కలిగిన కులం ఏదైనా ఉంది అంటే భారతదేశంలో కూడా మన పద్మశాలి కులం అని చెప్పడం తప్పదు. ఇది చాలా మందికి తెలియదు. పద్మశాలి కులము చాలా పెద్ద కులము, వెల్ సెటిల్డ్, కానీ రాజకీయంగానే ప్రోత్సాహం లేక వెనకబడిపోతుంది. దయచేసి రాజకీయం కూడా పద్మశాలి కుల బాంధవులు అందరూ రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈరోజు
మిత్రులు మన స్థానిక సహకార సభ్యులు గారు అన్ని కుల సంఘాలకు ఇక్కడ భూములు ఇవ్వడం కార్యక్రమం చేస్తున్నారు. అయ్యా మేము డిజిటల్ ఈ వర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఓటర్లం కాబట్టి మా మీద కూడా గౌరవం ఉంచి మా కుల సంఘానికి కాకుండా పద్మశాలి ఐదు ఎకరాల వరకు బాల బాలికల హాస్టల్ కట్టుకోవడానికి కొరకు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుండి ఇప్పించగలరు. అట్లాగే మేము కూడా చాలా మందిని హాస్టల్ ఫర్ నిర్మాణం కొరకు చందాలు వసూలు చేసుకొని మేము కూడా దాదాపు ఒక 50 లక్షల వరకు మా సంఘం తరఫు జమ చేస్తామని ఈ సభా వేదిక హామీ ఇస్తున్నామయ్యా. ప్లేస్ చూపిస్తారు దయచేసి ఎలాంటి చేయగలరని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పద్మశాల సేవా సంఘం బాడీకి నా ఉదయం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జయ प्रजल పద్మశాలి అడుగులే స్థాయి నుంచి ఆదేశించే స్థాయికి వచ్చినప్పుడే మనం పూర్తి స్థాయిలో ఎదిగినారు. మరి ఎప్పుడు కూడా ఒకరిని దేవి అని అడిగే పరిస్థితులు మనల్ని ఖచ్చితంగా డిమాండ్ చేసుకుని ఆ రకంగా డిమాండ్ చేసి తీసుకునే రకంగా ఆలోచించాలి. కానీ ఎవరు కూడా రిక్వెస్ట్ చేయాలని చెప్పిన ఆలోచన అంటే ఇప్పటికీ చాలా మంది చాలా ప్రేమ గారికి ఎమ్మెల్యే గారు జయంతి సందర్భంగా విశేషణ
మన జగ్యాల ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మన సమాజం గురించి పద్మశాలి కమిటీ గురించి అతను చాలా కష్టపడ్డాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాంగడి గ్రామంలో జన్మించిన అతను 2015 సెప్టెంబర్ 22 జన్మించాడు. మామూలుగా అతను చిన్నప్పటి నుండే ఒక సాధన ఎలాంటే ఎవరైనా తల్లిదండ్రులను పిల్లలు బాగుండాలి చేయాలనే ఒక ఉద్దేశంతో ఎవరైనా చదువుకోవాలి ఉద్యోగం చేయాలనే ఉద్దేశం. కానీ కొండా లక్ష్మణ్ బాబు గారి అతని ఉద్దేశం ఏంటంటే నా సమాజం బాగుండాలి, నా పద్ధతులు కమిటీ బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో తెలంగాణలో పట్ట అతను ఒక ఉద్యమం లేక స్టార్ట్ చేసిండు. 1969 పట తయారు చేసినటువంటి ఉద్యమం 3 తరాల ఉద్యమ నాయకుడుగా పేరు తీసుకొచ్చినటువంటి కొండా లక్ష్మణ్ బాబుజీ గారు మల్కి ఉద్యమంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ అలాగే సాయుధ పోరాటంలో కానీ సిద్ధం చేసి ఒక మహోన్నత వ్యక్తిగా మన భారతదేశానికి కానీ మన తెలంగాణ రాష్ట్రానికి కానీ ఒక ముఖ్య వ్యక్తిగా మన మా పద్మశాలి కమిటీలో కూడా నంబర్1గా ఉన్నారు. ఏదైతే రాజ్యాంగ సుజాత అంబేద్కర్ కమిటీ లోపల ఎవరైతే ఉన్నారో ఎస్టీ కమిటీ లోపల, అలాగే శాఖలైనమ్మ శాఖలి కమిటీలో ఉన్నారు, అలాగే కొమరంభీం గారు అలా గోండు జాతిలో కూడా అతను ఉన్నారు, అలాగే మన పద్మశాలిలో పట్ట కొండా లక్ష్మణ్ గారు బాగున్నారు. అతని యొక్క జీవిత చరిత్ర కూడా ఎవరైతే తెలంగాణ సాధన పోరాటం గురించి ఎవరైతే కష్టపడారో వాళ్ళ జీవితాలను కూడా పాఠ్య పుస్తకాలు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఎందుకంటే పద్మశ్రీ మనం చూస్తున్నాం ఎవరెవరు ఉద్యోగం చేసిండ్రు ఎవరెవరు చేసినది కూడా మనం తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి ఎవరెవరు ఉద్యోగం సాధించుకున్నాం ఎలా ఉన్నది ఏం కథ వాళ్ళ హిస్టరీ. ఇప్పుడు ఇందాక ఇచ్చిన నాకు తెలిసిన మటుకు 6 ఇరవై మంది ఉన్నారు వాళ్ళ హిస్టరీ ముందు తరాలు తెలియాలంటే కంపల్సరిగా పాఠ్యాంశంలో ఉండాలని నా యొక్క కోరిక. ఈ సందర్భ ప్రజల మధ్యలో ఉంటూ విశేష ఆదరణ పొందటువంటి ప్రజానాయకు మొట్టమొదటగా మరొకసారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులు అర్పిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి ఉత్సవానికి స్టేట్ ఫెస్టివల్ లాగా ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రతి ఆఫీస్లో ఏర్పాటు చేసే విధంగా ఆడరించేందుకు వారి హృదయపూర్వక ధన్యవాదాలు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి మనం ఎంత మాట్లాడినా తప్పని వారి గురించి కావచ్చు ఇవాళ ఎంతోమంది తెలంగాణ బిడ్డలు తెలంగాణ వచ్చిన తర్వాత మనం మాట్లాడుతున్నాం. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఈ దేశం బాగుండాలే ఈ ఇంగ్లీషుల చేతులు ఉండాలని చెప్పి ఆనంద పోరాడిన గొప్ప వ్యక్తి కేసీ శేషన్ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు స్వాతంత్ర సమరయోధని చెప్పి మరొకసారి ఈ సందర్భంలో గుర్తు చేస్తూ అంటే దేశంలో ప్రతి వాళ్ళు కూడా బాగుండాలని చెప్పి కోరుకున్నారు. ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో సంబంధించిన వ్యక్తి కాదు వాళ్ళు, మరి అలాంటి గొప్ప వ్యక్తి. అందుకే బాపూజీగా పెంచుకుంటున్నాం, అందరం పెంచుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమంలో కూడా కొమ్మనూరుగా సోదరులు దత్త సోదరులు మాయనాటి ఉన్నారు వైశ్యులు ఉన్నారు అన్ని వర్గాల వారు ఉన్నారు. సో కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని అందరి వారిగా చూడాలని చెప్పి నేను ముఖ్యంగా ఈ సందర్భంగా వేడుకుంటాను. ఎందుకంటే ఒక కులంలో పుట్టినా కానీ ఆ కులంలో పుట్టిన ఆనిమంతం ఇవాళ అందరి వాడు వారు అందరి వాడు అవుతానే వారి ఇల్లైన జలదృశ్యంలో కేసీఆర్ గారు మరిదశ ఉద్యమం పెట్టినాడు మొదటిదశ పేరైనా కానీ వారు సభ్యతగా ఉండి వారికి సరి అయిన నాయకుడు త్వరగా ఎవరు పెట్టేవారు వాళ్ళు ఎక్కడ వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు పార్టీ పెడతారో అప్పటికే అర్థమైంది ఒక నిబద్ధత ఉండాలి నాయకుడు అని చెప్పి ఆ ఇల్లించిన గొప్ప వ్యక్తి ఇవాళ మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చెప్తాం. అంటే ఇవాళ నాడు తెలంగాణ ఏర్పడడానికి మొదట ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి, మరి అక్కడ రూపకల్పన జరిగి తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని ఎన్ని బంధువులు వెళ్ళారో ఈ రాజకీయ కృష్ణ గారు కానీ ఒక ఉద్యమ నాయకులలో మా బంధువులు వారు దీని అంతర్యాత్రలో మొత్తం పాల్గొన్న వ్యక్తి. హైదరాబాద్లో హిమాయత్రలో స్కూల్ ఉంటుంది వారు చెప్తా ఉంటుంది. అంటే ఈ రకంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు విశేషమైన సేవలు చేయగలరు. కేసీఆర్ గారు వెంట ఉన్నారు, వారిని కొన్ని ప్రభుత్వాలు ఇబ్బందులు పాల్చేస్తాయి. ఈ ఆధికారులకు మనం పోరాడుతున్నాం, ఈనాడు సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలు నీళ్లు నిధులు నియామకాల దాంట్లో ఇవాళ మనం ఒక హాటికల్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి వారి పేరు పెట్టుకున్నాం. దానికి వైస్ ఛాన్సలర్ కూడా
మన జగిత్యాల జిల్లా బిడ్డ పద్మనాభ విద్యాలయ తన వైశాల్య విద్యావంతురాలు కాబట్టి ఆ స్థానంలోకి వెళ్ళింది. వైశాల్య అంటే మామూలు విషయం కాదు, ఒక యూనివర్సిటీకి ఒక పేరు పెట్టుకోవాలి. కాలేజీ యూనివర్సిటీ మా ఎస్ యూనివర్సిటీకి కాలేజీ ప్రొఫెసర్ శనిశంకర్ గారు వ్యవసాయ యూనివర్సిటీ ఈ రకంగా పిడి నరసింహారావు గారిని భారీ గౌరవించుకుంటున్నాం. వారి బిడ్డ కూడా మంచి పదవి కూడా ఇవ్వడం అంటే ఈ రకంగా తెలంగాణలోని ఎందరో పుట్టినారు గొప్ప వాళ్ళని భరించుకుంటూ సాగలేకపోతే ఓన్లీ సాగల వాళ్ళకు ఒక చేయరు. పీడిత ప్రజలు భూస్వాములు ఎక్కడైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ వస్తుంది. అదేవిధంగా పండలక్ష్మ బాబుజీ గారు 100% ఉంటారు. అంబేద్కర్ ఒక సంఖ్యలో వాడు కాదు, అంబేద్కర్ మహిళల హక్కుల కోసం పోరాడు. వీణ బడుగు బలైన వర్గాలు అందరి కోసం పోరాడు. వాళ్ళ గురువు గౌరవించి అంబేద్కర్ అనేది వారి గురువు గారి పేరు. ఆ గురువు గారి పేరు వారు పెట్టాడు ఎందుకంటే విద్యతో ఇంత మారాడు. వారు రాసిన చరిత్రలో బరోడ మహారాజు పేరు చెప్పుకున్నాడు ఎందుకంటే ఉపకారం నుంచి పంపించారని చెప్పి మన ఒక రాజును సిద్ధపడ్డా వారి వల్ల నేను అమెరికా పోయినాను. కాబట్టి అందరూ వాడు అంబేద్కర్ అంటే అందరూ వాడు సుందరలక్ష్మి బాబుజీ అని చెప్పి ఈ సందర్భాన్ని అమరకదాన్ని గుర్తిస్తాం. మరి వేదికగా పంపించాలి పెద్దలు సోదరి మందు సోదరులు అధ్యక్షులు మాజీ అధ్యక్షుడు గతంలో కూడా మరి ఏ మాట కమాట నాకు కొంత అవకాశం వచ్చింది. ఇవాళ రాజీ చేయకపోతే అవకాశం ఇచ్చినాం, దాని గురించి మనం మాట్లాడదలుచుకోలేదు. మరి రెండవ విషయం ఆ సంఘ పెట్టి కూడా ప్రజమ సహకారంతో ఒక ఇన్ఛార్జ్గా ఉన్న అవకాశం వచ్చినప్పుడు నవదుర్గ సేవా సంస్థ ఎక్కడైతే మనం మార్కెట్ అయితే 20 లక్షల రూపాయలు మంజూరు చేసాం. మళ్ళీ ఒక 16 లక్షలు మన నన్నన్న గారు నన్ను కూడా పెట్టుకుని అధ్యక్షులుగా మళ్ళీ 11 లక్షలు ఇచ్చాం. అంటే ఈ రకంగా మా సంఘ అభివృద్ధి చేస్తున్నాం. జిల్లా సంఘానికి స్థలం కావాలని చెప్పి అన్ని జిల్లాల కుల సంఘాల వాళ్ళు అడిగారు. పట్టణ సంఘానికి భద్రకారి ముఖ్యంగా సహకార సంఘం వచ్చి అడగడం జరిగింది. నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నేను రమణ గారు సంఘాల కావాలని అడిగాను. ఇక్కడ చాలామంది ఉన్నారు అదే ముందుగా పోతున్నారు పట్టణ సంఘానికి కానీ అడగలేదు. పూర్వోత్సవాలు ఉన్నారు పట్టణ సంఘానికి అడగలేదు. వయస్సులు ఉన్నారు పట్టణ సంఘానికి అడగలేదు. మా విలువలు ఉన్నారు అడగలేదు. రెజిస్టర్ అడగలేదు. ఇంత మాదిరి అంటే ఇలా ఒక మనవాళ్ళు మాత్రం సహకార సంఘానికి అడిగారు. ఒక్కసారి గంగాధర్ గారు జిఆర్ గంగాధర్ గారు మాట్లాడే జరిగింది కానీ అదే ట్రై చేస్తున్నాం కదా అని చెప్పి అని ఇస్తాను. ఇవ్వండి పట్టణ సంఘాల కేసు ఉంటే కూడా నేను తప్పకుండా ఫాలో చేస్తాను. జిల్లా సంఘాలలో మన వాళ్ళందరూ కూడా సభ్యులు ఉంటారు, ఏం అనుమానం లేదు. సో అది కూడా మనకు మంచి ఉంటుంది. దాన్ని ఏదో గర్వంతం గారు గతంలో ఇస్తాను. గర్వ జిల్లా సంఘం 2011లోనే తీసుకొస్తున్నారు ఒక ఎకరన్నర ఇక్కడ దీనికి అవసరం 3 కిలోమీటర్ల దూరంలో నూకమెల్లి గుట్ట కడిగే సందర్భం వచ్చిందిగా చెప్తున్నాను. నూకమెల్లి గుట్ట దాన్ని బాగా చేసుకుని ఆ 69 లక్షలు కానీ ఇవాళ అట్లా కాదు. మట్టికి డిమాండ్ బాగున్నది, బాగా డిమాండ్ బాగుంది. ఎవరైనా తీసుకోబడి అంటారు రెండో రోడ్లు వేయించడానికి దేశం నాయకులు గతంలో నేను రిక్వెస్ట్ చేశాను. చేస్తే 2 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు. మొన్న నేను మన తర్వాత కలిసే కానీ వారి డిస్ట్రిబ్యూటర్ వాడు అపాయింట్మెంట్ దొరకదు అనుకున్నాను. బీసీ జనగణన విషయంలో ఆర్ కృష్ణయ్య గారు మన దేశం నాయకులు రాష్ట్ర నాయకులు అన్న రమణ గారు వాళ్ళు మీటింగ్ పెట్టున్నారు. సార్ చేస్తున్నారని తెలుసుకుంటే రమణకి చెప్పినారు మేము ఇద్దరం రాజకీయాలు ఎక్కడికైనా ఏదైనా ఉండదని ఒకప్పుడు వేరే పార్టీలో కావచ్చు వాళ్ళ కలిసి పని చేస్తున్నారు. బాల్యం మిత్రులు మా అనుమానం చాలా మందికి తెలుసు కాబట్టి వారికి తెలుస్తున్నాను కానీ అన్నారు కొద్దిగా ఇది యాడ్ చేయండి చెప్పి ఎందుకంటే మనకేదో ప్రేమిస్తుందని నేను చూస్తాను. అల్టిమేట్గా మనం అభివృద్ధి కావాలి. నిరంతరం మనకు అదే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన ఉండాలి. ఇవాళ వారికి చెప్పిన వారు కూడా యాడ్ చేసి ఇవాళ కుట్ర కూడా మాట్లాడలేదు మంచిగా చేసి. రెండవది ఇక్కడ మా కిరణ్ నిలబడే వరకు మా శ్రీహరణ గారి ఖర్చు శంకర్ గారి గురించి పట్టించుకుందో ఇవ్వలేదు. నేను మొన్న మళ్ళీ రోడెద్దామని చెప్పి మిత్రుడు శ్రీనివాస్ గారు అన్నారు, జగన్ గారు అన్నారు, ఇంకా కొంచెం పోయినా ఇంకా తీసి లేదు వృధాయింది. రమణ తండ్రి గారితో నాడు అర్థం ఉంటే మొన్న రాఘవ డాక్టర్ లేకపోతే మా కుటుంబ సభ్యులు లాంటి వారు లేకపోతే అబ్బాదారు చెప్తారు మా మామయ్య అంటే మా పిల్లలు ఇచ్చిన మామ జనవాడ దేవస్థానం చేయకుండా ఉంటే రాజేంద్ర డాక్టర్ కుటుంబ సభ్యులు అలా జనవాడ దేవస్థానం డైరెక్టర్లుగా డెవలప్మెంట్ ఏదైనా వెయ్యి సమర్పించుకున్నారు ఆ స్థలం గుడి అప్పటి చనిపోతే ఒక డాక్టర్గా అన్ని సో ముందు కూడా చనిపోయిన లేదు మళ్ళీ మమ్మల్ని సంజయ్ ఎంత చేస్తున్నాడు అంతా బుధ పడుతున్నారు ఇదో పడితే ఆ కాంట్రాక్టర్ ఇటో వెళ్ళి మళ్ళా వడ్డీ చేయిస్తా ఉన్నాను. అయితే ఆ సందర్భంలో ఇక్కడ సందర్భం వచ్చింది కూడా చెప్తా ఉన్నాను. ఒక పద్మశాలి బిడ్డ బాంబేలు చనిపోతే మన ఇల్లు లేదు దారిలేదు ఎక్కడ బిడ్డ పరిస్థితులు వాళ్ళ దగ్గర పోయినాను. పోయినప్పుడు నాకు మంచి మిత్రులే కానీ కొద్దిగా మిత్రులు కదా నా పేరు లెక్క కొంచెం అసలు అరే ఇల్లు లేదా మనకి ఇంట్లో రాని చెప్పి తీసుకొని పోయినా
गौरव मुनपल कमीशनर गार मैं कोई अरे मतलब रूम कटे मैं बात्रूम मतलब रोड रोड कटेसर की एवरू वाड़क एवरू पट्टुक आड़ मूल कपल अरे गिरी मैं अपड़क अंत शुभ्रीन अंत नयचे को गत रुप पद लक्ष्मण कमीटी अंदर हाजर दयचे गत पटेद राजा प्रियर इटे अभी करेक्ट का इंको पटे कमीटी अंत ఎందుకంటే అందరిది కదా అందరు పోతారు కట నుంచి చుక్కరంతో చనిపోతే కూడా అనే చెప్పారు కదా ఉప్పలది కాదు కదా మరి ఎవరు కూడా పెట్టారు విగ్రహం పెట్టి చెక్కడ విగ్రహం పెట్టి చేయించిన అవమానంగా రూమ్ నడుస్తున్నారు.